నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో పౌరాణికాలకి ఒకప్పుడు చాలా ప్రాధాన్యత ఉండేది. అందులో మనకి ముఖ్యంగా ఏంటంటే పౌరాణికాలు అనగానే రాముడు కృష్ణుడు పాత్రల్ని ప్రధానంగా చెప్పుకునేవాళ్ళం మనం. ఇంకెన్ని పాత్రలు, ఇంద్రుడున్నా, నారదుడున్నా, మరొకళ్ళున్నాను. అలాగ సినిమాలు ప్రారంభమైన రోజుల్లో కృష్ణుడిగా మనకి బాగా సుపరిచితులయ్యారు ఏలపాటి రఘురామయ్య గారు. ఆయన అసలు పేరు వివరాలు అవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఆయనకున్న ప్రత్యేకత మనకి తెలిసిందే, ఆయన గొంతు ఈల వేస్తుంది. అది ఎలా వేస్తుందో తర్వాత అది కూడా తెలుసుకుందాం. ఏలపాటి రఘురామయ్య గారు నాటకాలు వేశారు, సినిమాల్లో నటించారు. అంటే ఒక తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన సినిమా పాత్రలు మనకి తెలుసు. ఆయన ఒక తండ్రిగా ఎలా ఉండేవారు, ఇంట్లో ఎలా ఉండేవారు, వాటితో పాటు ఆయనకు సంబంధించిన అనేక విషయాల్ని వారి అబ్బాయి రామకృష్ణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు ప్రత్యేకంగా అభినందనలు నాన్నగారి గురించి చెప్పడానికి మీరు వచ్చినందుకు. నాన్నగారి పేరు వాటి గురించి చెప్పండి. అసలు పేరు రఘురామయ్య గారు కాదు కదా? అసలు పేరు వెంకట సుబ్బయ్య, కళ్యాణం వెంకట సుబ్బయ్య. అయితే నాన్నగారు చిన్నప్పుడు ఆల్మోస్ట్ 8వ సంవత్సరానికే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. స్టేజ్ ఆయనకి 8 ఏళ్ళప్పుడే. 8 ఏళ్ళప్పుడే, అది కూడా స్టేజ్, సినిమా కాదు. ఈ స్టేజ్ మీద రఘురాముడి పాత్ర వేస్తున్నప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, ఆంధ్రపత్రిక అమృత అంచన్, ఆయన చాలా చాలా గొప్ప సెలబ్రిటీ ఆ రోజు, ఈ రోజు కూడాను. అయితే వారి నాటకం మెడ్రాస్లో నాన్నగారు ప్రదర్శన చూడటం జరిగింది. ఆ ప్రదర్శన అయ్యాక నాన్నగారు చేసిన యాక్టింగ్ చూసి ఆయన చాలా ముచ్చటపడి ఇంప్రెస్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి నాన్నగారిని ఆ సభలో అందరి ముందు పిలిచి ఆలింగనం చేసుకొని హగ్ చేసి తన మెడలో ఉన్న ఒక బంగారు గొలుసు తీసి నాన్నగారికి వేశారట. చిన్నపిల్లాడు కాబట్టి ముద్దది. సో వేసి అందరి ముందు ఇంకా మాట్లాడుతూ, ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్లో ఇంత గొప్పగా రాణించాడు ఈ చిన్న వయసులో అని చెప్పేసి ఆయన బాగా లైక్ చేసి, ఇతని పేరు ఈ రోజు నుంచి వెంకట సుబ్బయ్య కాదు, రఘురామయ్య అని చెప్పేసి అందరి ముందు అలా సభలో ప్రకటించడంతో ఆ రోజు నుంచి నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య నుంచి రఘురామయ్యగా మారిపోయింది. తర్వాత ఇంకా నాన్నగారు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చే ఏజ్కి ఆయనకి ఈలపాట స్టేజ్ మీద పాడటం మొదలుపెట్టారు. అయితే దాని గురించి ఒకటి నేను చదివింది ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో అఆలు చెప్తూ ఉంటే అఆలను కూడా రాగయుక్తంగా పాడేవారని, అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే కనుక గట్టిగా ఈల వేసి పీల్చేవారని అన్నారు. దాని గురించి ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడారా? అంటే నేను కూడాను, నిన్న చెప్పాలంటే నాన్నగారు అంటే నేను 14 సంవత్సరాలు ఏదో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. సో నేను కూడాను మ్యాక్సిమం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుసుకున్న విషయం అంతే అవుతుందండి. సో కాబట్టి నేను స్వతహాగా చూసింది ఏమి లేదు. విన్నారా అన్నారా? విన్నాను. సో కాబట్టి ఎస్, నాన్నగారికి అది ఒక దేవుడు వరం అండి. నేను చెప్పాలంటే ఆయన 4వ తరగతి కూడా పాస్ అవ్వలేదని విన్నాను. అది చదువు రాలేదు కానీ ఇవన్నీ వచ్చాయని. అయితే ఆయన మీరు నమ్ముతారా, ఈరోజు మీరు ఈ కురుక్షేత్రంలోని పద్యాలు తీసుకుంటే అసలు మామూలుగా తెలుగు నేర్చుకొని తెలుగు అంటే మన డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళు కూడాను అలాంటి పద్యాలు పాడలేరు. అంటే సంస్కృతం బేస్ ఉంటే ఓకే. అవునండి. కానీ నాన్నగారు 3వ తరగతి 4వ తరగతి వరకు మాత్రమే చదివి ఈ పద్యాలు ఎంత అలవోకగా పాడారంటే అసలు నిజంగా అది ఓన్లీ దేవుడిచ్చిన వరం. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే ఆయన అసలు సంగీతం నేర్చుకోలేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకొని ఈరోజు ఆయనకి ఉన్న పేరులో అంటే ఒక నటుడిక కన్నా నాకు తెలిసి ఆయన గానానికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆ గొంతు, ఆ మాధుర్యం, ఆయన పాడిన స్టైల్ ఒరవడి అది ఇంకా ఎక్కడా లేదు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి నాన్నగారికి అది డెఫినెట్గా దేవుడిచ్చిన వరం. ఆయన్ని భవిష్యత్ దీవించుంటాడు, నువ్వు ఈ భూమి మీదకి ఈ పర్టికులర్ జాబ్ కోసమే నువ్వు వెళ్తున్నావు, జనాల్ని రంజింప చెయ్యాలి నీ గొంతుతో అనే ఉద్దేశంతో పంపించినట్టున్నారు. అందుకని ఆయన క్లాస్లో మీరు అన్నట్టుగా
టీచర్ పాఠాలు చెప్పి నువ్వు ఇలాగ అక్షరాలు పలుకుంటూ మేబీ అది కూడాను ఒక మ్యూజిక్ లాగా పాడటం అది జరిగి ఉండాలి, డెఫినెట్గా జరిగి ఉంటుంది. తర్వాత నేను ఇంకొకటి కూడా విన్నది ఏంటంటే ఆయన క్లాసులకు వెళ్లకుండా బయట తిరుగుతూ చట్టం మీద నార్మల్గా అందరూ చేసినట్టుగా, అంటే ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చిన్నప్పుడు మా తరంలో చిన్నప్పుడు వీధుల్లో ఆడుకున్నాం కానీ ఈ రోజుల్లో పిల్లల్లాగా తల్లిదండ్రులు పిల్లలకి భోజనం పెట్టాలంటే టీవీ ఆన్ చేసి యూట్యూబ్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, ప్యాడ్స్ ఐప్యాడ్స్ అని ఇస్తున్నారు, ట్యాబ్స్ అని ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కానీ మేము పెరిగినప్పుడు మా టీనేజ్ వరకు మేమంతా వీధుల్లో ఆడుకున్న వాళ్ళమే. సో ఇంకా ఆలోచించండి, మా నాన్నగారు ఇంకేదో వేరే తరానికి చెందిన వ్యక్తి. సో కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో బయట పొలాల్లో తిరుగుతూ చెట్లు ఎక్కుతూ ఇవన్నీ చేస్తూ నాన్నగారు బూరలాగా చేసి మన కొబ్బరి ఆకుతో బూర చేసి బూరతో ఫస్ట్ ఊదటం అదే చేయటం జరిగి అలా ఏదో పాడుతూ వచ్చేవారంట. ఆ తర్వాత అనుకోకుండా ఇది ఎప్పుడు ఆ ట్రాన్సిషన్ అయిందో నాకు తెలియదు, ఈ ఫింగర్ని ఇలా నోటు మీద నాలుక అదే ఫ్లూట్ లాగా అయిపోయింది, అది ఫ్లూట్ లాగా అయ్యి ఆయన అది పాడటం మొదలు పెట్టారు. అదే ఆయన ఈరోజు ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. ఇన్ఫాక్ట్ అది ఆ ఈలపాట అనేది ఈ రోజు ఆయన ఇంటి పేరుగా రఘురామయ్య గారు అంటే తెలియదు, ఈలపాటి రఘురామయ్య అంటేనే తెలుసు, ఈలపాటి రఘురామయ్య అంటేనే ఆయన ఐడెంటిఫై చేస్తారు.